మారేడుబాక గ్రామంలో మహిళానగర్లో ఉన్న రామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల కోరిక మేరకు తమ నేత ఎమ్మెల్సీ తోటి త్రిమూర్తులు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ రోజు రామాలయం పునర్నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న తమ నేత తోట త్రిమూర్తులకు గ్రామస్తుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు అన్నారు. మారేడుబాక గ్రామ మహిళానగర్లో రామాలయం పునర్నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మణిపేట సొసైటీ చైర్మన్ పెంకి గంగాధర్, జడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, ఎంపీటీసీ చొల్లంగి సత్యవేణి రాజశేఖర్, గ్రామ పెద్దలతో కలిసి భూమి పూజ చేసిన గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు ఆలయం శిథిలావస్థలో చేరుకోవడంతో తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆలయ పునర్నిర్మాణానికి సహకారం అందించిన తమ నేతకు సర్పంచ్ గోవిందరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనసూరి శ్రీనివాస్, ఇళ్ల వీరవేణి, వాసంశెట్టి రమణమ్మ, కొండపల్లి రాజేంద్ర ప్రసాద్, పులగం శ్రీనివాస్, పోటగట్టపల్లి త్రిమూర్తులు, వాస శ్రీనివాస్, వాల్పల్లి శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు. శిథిలావస్థ చేరుకుండడం కారణంగా ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు మా మారేడుపాకు గడపడపకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి మేము అంతా కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆలయం చూసి పాడైపోయింది, దీనికి తొందరలోనే నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 10 లక్షల రూపాయలు గ్రాంటు శాంక్షన్ చేయించారు. చేసిన తర్వాత ఆ ఆలయాన్ని శిథిలావస్థలో ఉన్నదని ఇప్పేసి మళ్ళీ పునర్నిర్మాణానికి చేసి ఈ రోజున ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారి చేతుల మీదుగా భూమి పూజ చేసి ఈ రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం, ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే త్వరలోనే ఈ ఆలయాన్ని పూర్తి చేయాలని మరీ తోట తిరుమతులు గారిని, ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారిని కోరుతూ ఈ యొక్క గ్రామస్తులు అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చెప్పిన వెంటనే స్పందించి ఈ రోజున ఆయన ఈ ఆలయ నిర్మాణానికి 10 లక్షలు చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన మా గ్రామ ఎంపీటీసీ గారు, అలాగే జడ్పీటీసీ గారు, అలాగే సీతానగరం ఎంపీడీసీ గారు, మన ఏడిద వైస్ ఎంపీపీ గారు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, అభిమానులకు, మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.